Thank you.
చెప్పారు ఉదయాన్నే లేచి ముగ్గు వేసినప్పుడు ఆ ఫింగర్ అన్ని కూడా ఒక చోట కలిపి ఉంచితే బాడీ చిన్న అంత కూడా యాక్టివేట్ అవుతుందని చెప్పి, అదేవిధంగా పాత కాలంలో ఆవుపేడ తోటి అన్నికి కల్లాపుసాన్ని ముగ్గులు వేసే వాళ్ళు, అంటే దాంట్లో కూడా ఈ సూక్ష్మ క్రిములని అన్నిటినీ కూడా నాశనం చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. అదేవిధంగా మన హిందూ సాంప్రదాయాలు అంటేనే అన్నిటికీ ఆహారం అన్నింటినీ కలిపి చేయడము, అంటే ముందు ఇంటి ముందు ఈ బియ్యపిండితో ముగ్గేస్తే చీమలు అటువంటి చిన్న చిన్న క్రిములకి వాటికి కూడా ఒక ఆహారంగా అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రంగి వేయటం వల్ల మహిళలకి అది ఎక్సర్సైజ్ అవుతుంది, అదేవిధంగా అందంగా ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి ప్రత్యేక ముగ్గులు, ఒక్కొక్క రోజు రథమని, ఒక్కొక్క రోజు వాకి ముగ్గులు అని చెప్పి, ఒక్కొక్క రోజు బోగికుందని చెప్పి మన సాంప్రదాయాన్ని ప్రతీకించే విధంగా ఉంటాయి. అంటే దాంట్లో చరిత్ర కూడా ఉంటుంది, ఈ ముగ్గుల్లో ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ ముగ్గులు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇలా ఈ పోటీలు ఏర్పాటు చేసుకుని చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలు